గౌతమి గ్రామర్ స్కూల్ వారి సుదీర్ఘ విద్యా ప్రయాణంలో మరో గొప్ప ముందడుగు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కళాశాల 20 ఏళ్ల సుదీర్ఘ విద్యా అనుభవం కలిగిన శ్రీ పి రాజకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో దర్శి పట్టణంలో మొట్టమొదటిసారిగా విద్యార్థుల కోసం పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కళాశాల ప్రారంభిస్తున్నాం. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఎంపీసీ బైపీసీ గ్రూపులతో ప్రారంభం. గౌతమి గ్రామర్ స్కూల్ వారి పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజీ. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో గల ఆర్టీసీ బస్ స్టేషన్ పరిస్థితి కొన్నేళ్లుగా అస్తవ్యస్తంగా ఉండటం, బస్సుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండటం, నీటి వసతి టాయిలెట్స్ పరిస్థితులు లేకపోవటం, ఇటువంటి సమస్యలను దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు గుర్తించి బస్ స్టేషన్ను ప్రయాణికుల సౌకర్యార్థం అభివృద్ధి పరిచేందుకై వెంటనే బస్ స్టేషన్ ప్రాంగణంలో ఈరోజు బోరింగ్ వేయించే చర్యలు చేపట్టి స్థానిక నాయకులతో కలిసి పూజలు చేసి బోరింగ్ను స్టార్ట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు. సాయిబాబా బోర్వెల్స్ అశోకరెడ్డి సహకారం అందించగా 25 అడుగుల నుంచే నీళ్లు బయటికి రావటం కనిపించడం సంతోషకరమైన విషయమైంది. ప్రజల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ వైవి సుబ్బయ్య, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమిత అంజిరెడ్డి, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి మహేష్, వార్డ్ కౌన్సిలర్స్ వీసీ రెడ్డి, మేడగ మోహన్ రెడ్డి, బాబు మోహన్ బాబు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి, మిల్లర్ బుజ్జి వెన్నపూస శ్రీనివాసరెడ్డి, బజాజ్ అంజిరెడ్డి, కన్నా వెంకటరెడ్డి, వేమిరెడ్డి చెన్నారెడ్డి, అలాగే దర్శి నగర పంచాయతీ కమిషనర్ మంజునాథ గౌడ్ పాల్గొనటం కూడా జరిగింది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి చొరవతో బస్ స్టేషన్కు పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్లు, లగ్జరీ బస్సులు, అన్ని ఆర్టీసీ బస్సులు రాకపోకలు జరుగుతూ కనిపిస్తున్నాయి. పరిసరాలన్నీ కూడా చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాయి. నా దృష్టి తీసుకొచ్చారు కొంతమంది. ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ స్టేషన్కి సంబంధించి స్టాఫ్ అనే వాళ్ళు ఎవరూ లేకపోవడము, దాంతోపాటు ఏ ఒక్క బస్సు కూడా ఈ బస్ స్టేషన్ లోపలికి వచ్చి ఆగడం కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోవడం కానీ జరగడం లేదని, దాంతోపాటు ఈ పరిసరాలు మొత్తం కూడా శుభ్రపరచడం లేక టాయిలెట్స్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం, వాటర్ ఫెసిలిటీ లేకుండా ఇలాంటి సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. అదే కాకుండా రాత్రిపూట మహిళలకి అసౌకర్యంగా ఉండేటువంటి పనులు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు.
ఇవన్నీ మేము చూసి పరిశీలించిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలన్నీ కూడా సాల్వ్ చేశాం. మొట్టమొదటిగా మున్సిపాలిటీ వారి సహకారంతో ఈ ప్రాంతానంతా కూడా శుభ్రపరచడం, రెగ్యులర్గా క్లీనింగ్ చేసి ఇక్కడ ఉండే యాత్రికులకి వచ్చే యాత్రికులకి ఇబ్బంది లేకుండా చేయడం ఒకటి. తర్వాత ఇక్కడ కొత్తగా 2-3 లైట్స్ కూడా నైట్ పెట్టి ఇబ్బంది లేకుండా ఉండడానికి చేయడము. మూడవది ఇప్పుడు ఒక బోర్ వేసి ఆ బోర్ నుంచి ఒక మోటార్ కనెక్షన్ ఇచ్చి దాంతోపాటు టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పుడు. దీంతోపాటు ఈ మధ్యనే ఒక స్టాఫ్ కూడా మేము డిఎంతో మాట్లాడుకొని తెప్పించుకున్నాం. ఈ విధంగా చేయడం మూలాన ఇప్పుడు ప్రతి ఒక్క బస్సు స్టేషన్ లోపలికి రావడం, ఇక్కడి నుంచి ప్యాసింజర్స్ని పికప్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ముందు కూడా ఇంకా దీన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి కూడా దర్శి ప్రాంత ప్రజలందరికీ కూడా మేము మాటిస్తున్నాం. తప్పనిసరిగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మీ ప్రాంతంలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా సరే మా దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా మేము వెంబడి స్పందించి దానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటాం.